ప్రధాని మోడీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విమర్శలకు తావు లేకుండా పనిచేస్తాను అంటున్న బండి సంజయ్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మోడీ 3.0 క్యాబినెట్ లో కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. సంజయ్ గారు, ఎలా అనిపిస్తుంది మీరు కేంద్ర క్యాబినెట్ లోకి వెళ్ళడం? సంతోషం అనిపిస్తున్నది. అంటే మామూలు సామాన్య కార్యకర్త, ఒక బ్యాంక్ డైరెక్టర్ కార్పొరేటర్ స్థాయి నుంచి ఇలా కేంద్ర మంత్రి వారు కూడా ఒక బాధ్యత నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. దీనికి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాకు ఆ భగవంతుడు పనిచేసే అవకాశం రావడం ముఖ్యంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, జాతీయ అమిత్ షా గారికి, మా జాతీయ నాయకత్వానికి అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్థాయికి రావడం కారణం కరీంనగర్లో నన్ను కష్టపడి గెలిపించినటువంటి కార్యకర్తలు, నన్ను వారి అమూల్యమైన ఓటు వేసి మనం గెలిపించినటువంటి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాలలోని కార్యకర్తలు కూడా చాలామంది వచ్చి కష్టపడ్డారు. కాబట్టి వాళ్ళకి నమ్మకం విశ్వాసము, దాంతోపాటు జాతీయ నాయకత్వం నమ్మకం విశ్వాసంతో ఈ బాధ్యత అప్పయిపోయిందో నమ్మకాన్ని విశ్వాసాన్ని నమ్మేయకుండా తప్పకుండా దాన్ని ముందు తీసుకునే ప్రయత్నం చేస్తా, ఒక మంచి ఉద్దేశంతో ముందు వే ప్రయత్నం చేస్తా. కేంద్ర మంత్రిగా తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికను ఎలా సిద్ధం చేసుకుంటున్నారు? నిన్ననే మనం మంత్రి అయినాం కాబట్టి తప్పకుండా అందరం కూర్చుంటాం, కూర్చున్న ప్లాన్ ప్రకారం ముందు వే ప్రయత్నం చేస్తాం. వాళ్ళ నరేంద్ర మోడీ గారు ప్రతిసారి చెప్తూ ఉంటారు, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. కాబట్టి పోటీపడి ఆ విమర్శకు ప్రతి విమర్శ చేయడము, దాన్ని పక్కన పెట్టి ఇంకా 5 సార్లు దాకా ఎన్నికలు లేవు. ఆంధ్రప్రదేశ్లో కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది, తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, అది ఏ పార్టీ అయినా కావచ్చు, దేశంలో ముచ్చటగా 3వ సారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి, నరేంద్ర మోడీ ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతుంది కాబట్టి అందరు కలిసిమెలిసి ఆయా రాష్ట్రాలకు నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. దానికి మేము తప్పకుండా వారు సహకరించే ప్రయత్నం చేస్తాం, తప్పకుండా ముందు ఉంటాం. కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రి ఉన్నారు, నేను మంత్రి ఉన్నా, కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రులు ఉన్నారు, కాబట్టి అందరం కూడా ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది, తప్పకుండా సహకరిస్తాం, అందరు కలిసి రావాల్సింది అని విజ్ఞప్తి చేస్తాం. సార్, ఈ గెలుపుకు సంబంధించి అంటే నలుగురు ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ఈరోజు 8 మంది అయ్యారు. ఈ సందర్భంగా మీరు ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి ప్రజా సంగ్రామ యాత్రను గుర్తు చేసుకుంటారు? తప్పకుండా కార్యకర్తలు కష్టపడి పనిచేసారు. మోడీ గారి యొక్క ఆశీర్వాదం, జేపీ నడ్డా గారు, అమిత్ షా గారి యొక్క సహకారం, రాష్ట్ర నాయకత్వం యొక్క సహకారం వల్ల తెలంగాణ రాష్ట్రంలో పార్టీని స్ట్రెంగ్తన్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అటువంటి ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్యకర్త భయపడలే, ఏ కార్యకర్త వెనుకడిగేలే, దేనికైనా తెగించి కొట్లాడే ప్రయత్నం కార్యకర్తలు చేశారు, అగ్రెసివ్గా పనిచేశారు. దేనికోసం? ప్రజల కోసం పనిచేయాలి, కష్టాలు ఇబ్బందులు ప్రజలకు ఒక భరోసా, ఒక విశ్వాసం కల్పించాలని చెప్పి ఒక నమ్మకంతో కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ వాతావరణం ఏర్పడింది. దీని ప్రధాన కారణం ఏంటంటే మోడీ గారి యొక్క సహకారం, జేపీ నడ్డా గారు, అమిత్ షా గారి యొక్క ఆశీర్వాదం, వాళ్ళు సహకరించడం వల్లనే ఇవాళ మేము భరోసాగా ఒక ధైర్యంగా ముందు ప్రయత్నం చేస్తాం. కాబట్టి దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో సౌత్లో కూడా నార్త్ కూడా మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి. ప్రధానమంత్రిగా మోడీ గారు లేనటువంటి దేశాన్ని ఊహించుకోలేము మేము. ఈ దేశం శక్తివంతంగా తయారు కావాలంటే, ఈ దేశంలో పేద ప్రజలకు న్యాయం జరగాలంటే, ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు కావాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం తప్పకుండా ఏర్పడాల్సిందే అని చెప్పి ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు కాబట్టి, అందుకే మళ్ళీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో 8 పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిపించారు. ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఏ స్థాయిలో ప్రజలు ఆదరించి ఆహ్వానించడం మనం ఫలితాలు తెలుసుకున్నాం మనం. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఒక మోడీ గారి మీద విశ్వాసం, నమ్మకం ప్రజల మీద ఉంది కాబట్టి మోడీ గారి ఆశీర్వాదంతో మేము అందరం గెలిచాం, అందుకే ఈ ఫలితాలు బ్రహ్మాండంగా వచ్చినాయి. సార్, ఇక పార్టీ విషయానికి వస్తే జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, గతంలో ఇప్పటికే రాష్ట్రానికి అధ్యక్షులు చేశారు. సో మీ జాతీయ అధ్యక్షులు కేబినెట్ లోకి వచ్చారు, రాష్ట్ర అధ్యక్షులు కూడా కేబినెట్ లోకి వచ్చారు. సో ఈ అధ్యక్షుల మార్పుకు సంబంధించి ఎటువంటి కసరత్తు ఉంటుంది? అందరు కలిసి వాళ్ళు నిర్ణయించుకుంటారు, దాని గురించి ఇంతవరకు ఏం సమాచారం లేదు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుల విషయంలో కానీ జాతీయ అధ్యక్షుల విషయంలో కానీ ఇప్పటికి ఏమి ఇంకా చర్చలు జరగలేదు. కాబట్టి ఆ చర్చలు జరిగిన తర్వాత తప్పకుండా మీకు చెప్తాను నేను. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రం ఖచ్చితంగా అటు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలతో కోఆర్డినేషన్ చేసుకుని రాష్ట్రాభివృద్ధి ముఖ్యంగా చూస్తాము. ఏదైతే రాజకీయాలు అనేటివి ఇక ఎన్నికల వరకే, ఆ తర్వాత రాష్ట్రాభివృద్ధి తమ లక్ష్యమని చెప్పి స్పష్టం చేస్తున్నారు బండి సంజయ్. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఎన్టీవీ.